తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓట్లు మెజారిటీలపై అంచనాలు వేస్తున్నాయి. ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశపడుతున్నట్లు 4 నుంచి 5 లక్షల మెజారిటీ సాధ్యమేనా? ఇలా అనేక చర్చలు ప్రస్తుతం సాగుతున్నాయి. వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే అంత భారీ మెజారిటీ సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో 79% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 64.29% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే గతం కంటే దాదాపు 15% తక్కువ పోలింగ్ జరిగింది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల దుమారం రేగినా అక్కడ 50.58% మాత్రమే పోలింగ్ నమోదైంది. స్థానికులు ఓటింగ్ కు రాకపోవడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజాప్రతినిధులు ఉండడంతో అధికార పార్టీదే గెలుపనే ప్రచారం తొలి నుంచి సాగుతోంది. ఇటీవలే జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు అధికార వైసీపీ సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిగా పనిచేశారు. ఇదే సమయంలో ఉద్యోగులు, కొందరు యువకుల నుంచి పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పావనాలు కనిపించాయి. తిరుపతి ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగాయి. ప్రచార సమయంలో టీడీపీ ముందుకొచ్చింది. చంద్రబాబు, నారా లోకేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. పోలింగ్ నాటి పరిస్థితిని బేరీజు వేసుకుని మెజారిటీ తగ్గుతుందన్న భావనతో వైసీపీ తిరుపతిలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అప్పటి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావుకు 7,22,877 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనభాగలక్ష్మికి 4,94,501 ఓట్లు వచ్చాయి. సుమారు 2,28,376 ఓట్ల మెజారిటీతో బల్లి దుర్గాప్రసాద్ గత ఎన్నికలో విజయం సాధించారు. మొత్తం ఓట్లలో వైసీపీకి 55%, టీడీపీకి 38% ఓట్లు వచ్చాయి. గతం కన్నా ఇప్పుడు 15% పోలింగ్ తక్కువ నమోదైంది. మొత్తం ఓట్లు 10.99 లక్షలు మాత్రమే. ఈ ఓట్లతో ముఖ్యమంత్రి ఆశపడుతున్నట్లు భారీ మెజారిటీ రావడం సాధ్యం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే 2 మే వరకు వేచి చూడాల్సిందే. ఇదే లోపల రూమ్ సరౌండింగ్స్ అండి. పోలింగ్ జరిగేటప్పుడు మార్పుల తర్వాత 3 చోట్ల ఈవీఎం ప్రాబ్లం కావడం వల్ల 3 చోట్ల ఈవీఎం స్టోర్ ఈవీఎం చేంజ్ అవ్వలేదు. 5 చోట్ల ఈవీ ట్యాక్స్ చేంజ్ అవ్వలేదు. టెక్నికల్ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా బంద్ చేసి తర్వాత సిసి కెమెరా ఫైవ్ టేబుల్స్ ఫైవ్
ఐటెన్ కలి 24 నిమిషాలు చెప్పండి ఒకసారి.